కాలేదు, ఇది స్పష్టంగా కనిపిస్తోంది. సో రేపు తెలంగాణలో ఏం జరగబోతుంది, ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తెలంగాణలో ఏం జరగబోతుంది అనేటువంటిది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఆత్మ ప్రబోధం అనేటువంటి పదజాలన్నీ వాడారు. దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ లోకి రమ్మని ఆయన బహిరంగంగానే పిలవటం తప్ప మరొకటి కాదు. రాజకీయ పరిభాష లేదా గతంలో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ తెలిసినప్పుడు అవి వస్తారా లేదా ఏమిటి అనేటువంటిది డిఫరెంట్ రీజన్స్ మీద సార్లు ఉంటాయి. వస్తారా ఒకటి, పార్టీ నాయకుల్ని కాపాడుకుంటారన్న పాయింట్ కూడా ఒకటి. అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వస్తే మన ఇందాక శ్రీనివాస్ గారు ఉంటే ఉంటారు పోతే పోతారు అని చెప్పేసి అన్నారు. ఒకవేళ అదే కనుక నిజమయ్యేట్లయితే వరంగల్ లో ఆరూరు రమేష్ కోసం ఎంత సీన్ క్రియేట్ చేశారో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అందరికీ తెలిసిందే. చివరికి ఏ విధమైనటువంటి స్వర్ణ భంగం జరిగిందో లేకపోతే ఏ విధంగా పరువు పోగొట్టుకున్నారో తెలిసిందే. అందుకని మాటలు చెప్పడం అనేటువంటిది బాగానే ఉంటది, కానీ ఆచరణకు వచ్చేసరికి అంతగా ఉండదు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారా లేకపోతే లేదా అనేటువంటిది ఇవాళ ఎన్నికలకు ముందు అంటే ఎన్నికల ఫలితాలు రాకముందు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ పరిస్థితి ఒకటి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ పరిస్థితి ఒకటి, దానిలో వచ్చినటువంటి మార్పు అనేటువంటిది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పనిచేస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారికి తిరుగు లేదు, ఆయన జీవితకాలం చెప్పారు కదా 47 వరకు ఆయన మొత్తం ఏదో విధంగా ఉంటారు అన్నట్టుగా ప్రచారం చేసినటువంటి అంటే భారత్ వికసిత భారత్ ను తీసుకురావడానికి 2047 గడువు పెట్టారు, అప్పటి వరకు నేను ఉంటాను దేవుడి పుత్రుణ్ణి అన్నట్టుగా ఆయన మాట్లాడారు కనుక అటువంటి భ్రమలు ఇవాళ బీజేపీ ఒక్కళ్ళకి పోయినాయి, పైకి చెప్పకపోవచ్చు. అదేవిధంగా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పోయినాయి. రెండోది ఒకవేళ ఫిరాయింపులు చేసి అవినీతి అక్రమ పద్ధతుల్లో అధికారం కోసం కనుక చూసేట్లయితే మహారాష్ట్రలో జరిగినటువంటి శృంగభంగం పార్టీలకి ఏ విధంగా జరిగిందో మనకి తెలిసిందే. అందువల్ల ఈ అనుభవాలన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్త పడితే వాళ్ళు అంటే ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేటువంటిది మనం చూసిన తర్వాత చెప్పవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది మొగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి బీజేపీ వైపు వెళ్లాలని ఉన్నా కానీ రాష్ట్రంలో అధికారం అది సంపాదించుకోవడానికి కానీ లేదా మరొకటానికి కానీ అవకాశం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలు ఒక ఎమ్మెల్యేకి కేంద్ర బీజేపీలో అధికారం ఉన్నంత మాత్రమే వాళ్ళకేమి ఉండదు. అందుకని మొత్తం రాజకీయాలు వ్యాపారంగా మారినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ సిగ్నల్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ శంకరరావు రవికుమార్ గారు, శ్రీనివాస్ గారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడినటువంటి మాటలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్ణయాలు తీసుకోవాలి, ఆత్మ